నీ మరణం తర్వాత ఏమి జరుగుతుంది? అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వస్తారు. కొద్ది గంటలలో రోదనలన్నీ పూర్తి అవుతాయి. బంధువులు వచ్చిన వారికి భోజనాలు చవకగా ఎక్కడ దొరుకుతాయో అని ఆరా తీస్తూ ఉంటారు. పక్కింటిని ప్రాణ స్నేహితుడు పాడి కట్టడానికి ఉపయోగించిన చెత్త వాళ్ళ ఇంటి ముందు వేశారని విసుక్కుంటూ ఉంటాడు. మూడో రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదు వెళ్ళాలని తొందరపడుతూ ఉంటాడు. అతను వెళ్ళేలోగా దినం ఖర్చులు తేల్చేస్తే బాగుండునని పెద్ద కోడలు భర్తని పోరుపెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్ద కూతురు తొందరపడుతుంది. నీ కారు తనకిస్తే బాగుండునని నీ చిన్న కూతురు తొందరపడుతుంది. ఆతృతగా నీ భార్యను అడుగుతుంది. నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కు వచ్చే కాల్స్ నీ పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్స్ చేస్తూ ఉంటారు. 11వ రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకొని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తెలియకుండానే కోపగించి వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నీవు కనబడక తిండి మాని బక్క చిక్కిపోతుంది. మెల్లమెల్లగా నీ మరణం పాతపడుతుంది. నిన్ను క్రమక్రమంగా అందరూ మరిచిపోతారు. ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వలన నీ సంవత్సరికానికి అందరూ రారు. అందుకే బ్రతికినంతకాలం గౌరవంగా బ్రతుకు, నిజాయితీగా సంపాదించు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించి ఇచ్చిన చివరకు ఇదే మిగులుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.